अंदर की नमस्कार भाषामृतम तरगति की स्वागत वीडियो एनिमिदव तरगति लोनी इल्लु आनंदाल हरिविल्लु अने पाठं गुरिंचि तेलुसुकुंदां मुंदु वीडियो इल्लु आनंदाल हरिविल्लु गुरिंचि कोंत पाठं तेलुसुकुंदां आ वीडियो लिंक किंद डिस्क्रिप्शन लो इव्वडं जरुगुतुंदी अक्कड नुंचि मीरु पोंदवच्चु इप्पुडु मिगिलिन पाठानि गुरिंचि तेलुसुकुंदां పూర్వకాలం నుండి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దక్షిణ భారతదేశంలో కంటే కూడా ఉత్తర భారతదేశంలో ఈనాటికి కూడా ఎక్కువగా కొనసాగుతూ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కష్ట సుఖాలన్నింటిని అందరితో పంచుకోవడం జరిగింది ఈ కష్ట సుఖాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా పరస్పరం ఓదార్పు అనేది లభిస్తూ ఉండేది ప్రతి పనిలోను సహాయ సహకారాలు సలహాలు సూచనలు లభించేవి కష్ట సుఖాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం మూలంగా ఆ కష్టాన్ని తొలగాలన్న సుఖాన్ని పంచుకోవాలన్న అందుకు కావాల్సినటువంటి సహాయము సహకారము సలహాలు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకునేటువంటి వారు కుటుంబ సభ్యులందరూ కూడా శుభ అశుభ కార్యాలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు ఆనందాన్ని పంచుకునేవారు ఇలా వాతావరణం ఇంటి వాతావరణమంతా కూడా ఆహ్లాదంగా సందడిగా ఉంటూ ఉండేది ఈ ఉమ్మడి కుటుంబంలో చిన్న పిల్లలకైతే మహా సరదాగా ఉండేది అమ్మమ్మ నానమ్మ తాతయ్యల ఒడిలో ఒదిగిపోయేవారు చిన్న పిల్లలు పెద్దల ఆలనా పాలనలో వాళ్ళు చెప్పేటువంటి కమ్మని కబుర్లతో కథలతో ఎంతో ఆరోగ్యంగా పెరిగేవారు చిన్న పిల్లలు అంతేకాక వాళ్ళ కుటుంబ గొప్పతనాన్ని గొప్పవాళ్ళను గురించి పిల్లలు పెద్దల ద్వారా తెలుసుకునేటువంటి వారు దేవాలయాలకు వెళ్ళాలన్నా అంగళ్ళకి వెళ్ళాలన్నా మరి ఎక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దవాళ్ళతో వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహపడేవారు అయితే ఇంట్లో అందరికీ పెద్దలంటే భయభక్తులు ఉండేవి వాళ్ళ మాటకి ఎదురు చెప్పేవారు కాదు తల్లిదండ్రుల సేవ భగవంతుని సేవగా భావించేవారు ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపద నిర్దేశం జరుగుతూ వచ్చింది పిల్లలు స్వేచ్ఛగా తమ యొక్క స్నేహితుల ఇళ్ళకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి పెద్దలతో చనువుగా మాట్లాడడం ఈ విధంగా ఆ పిల్లల యొక్క ఆలోచన విధానంలో ఎంతో పదును పడుతూ ఉండేది సమాజ స్థితిగతులను ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలు ప్రత్యక్షంగా చూసి విని ఆకలింపు చేసుకునేవారు అయితే ఈ ఉమ్మడి కుటుంబంలో పిల్లలందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించడం అనేది మహా సరదాగా ఉండేది ఇంట్లో ఆడవాళ్ళకైతే ఇది ఒక అవధానం చేసినంత పని అయ్యేది పిల్లలు అందరూ కూర్చుంటే అమ్మ నాకు అది తక్కువ పెట్టావు వాడికి ఎక్కువ పెట్టావు నాకు ఇంకొకరు ఎక్కువ పెట్టచ్చు కదా అని ఇలా వాదులాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు బిడ్డలు వీళ్ళందరినీ సముదాయించడం అనేది ఆ వడ్డించేటువంటి ఆ తల్లికి ఎంతో శ్రమ కలుగుతూ ఉండేదని చెప్పవచ్చు ఆటపాటల్లోనూ కొట్లాటల్లోనూ ఒకరినొకరి అవసరాలు తీర్చుకోవడంలో కూడా ఒకరినొకరు పోటీ పడుతూ ఉండేటువంటి వాళ్ళు పిల్లలు ఇలా ఎన్ని చేసినా కూడా పెద్దల యొక్క కనుసన్నల్లో భయభక్తులతో క్రమశిక్షణతో పెరిగేవారు పిల్లలు ఏం కావాలన్నా పిప్పరమెంటో బిస్కెట్టో మన భాషలో అయితే లేసులు కూల్ డ్రింకులు ఇలా ఏది కావాలన్నా కూడా ఏది జరిగినా కూడా అందరూ పిల్లలందరూ కూడా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల దగ్గర వెళ్ళి చేరిపోయేవారు వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకునేటువంటి వాళ్ళు ఎందుకు అసలు కంటే వడ్డీ ముద్దు కదా అసలు వాళ్ళెవరు తమ బిడ్డలు వడ్డీ ఎవరు వాళ్ళకు కలిగినటువంటి బిడ్డలు మనమళ్ళు మనవరాళ్ళు ఆ తాతయ్య నానమ్మలు కూడా తమ బిడ్డల కన్నా కూడా వాళ్ళకు కలిగినటువంటి బిడ్డల మీదనే ఎక్కువగా ప్రేమను చూపించేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరికైనా అప్పిచ్చామనుకోండి ఎరా వడ్డీ ఎప్పుడు ఇస్తావు అని అడగతామే కానీ అసలు ఎప్పుడు ఇస్తావు అనేది ముందు మాట్లాడగం వడ్డీ ఎంత ఇస్తావు
ఎప్పుడు ఇస్తావని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కాబట్టి అసలు కంటే వడ్డీ ప్రధానమైనది. ఏదైనా ఇబ్బందుల్లో అసలు వడ్డీ ఇవ్వలేకపోతే నాయన అసలు మళ్ళీ ఇద్దు వడ్డీ అన్న ఇవ్వరా అనేసి అడుగుతూ ఉంటారు. ఇది మనం సమాజంలో సహజంగా చూస్తూ ఉన్నటువంటి సన్నివేశం. కాబట్టి అసలు కంటే వడ్డీ ముద్దు. తమ బిడ్డల కన్నా కూడా వాళ్ళకు కలిగినటువంటి బిడ్డలు అంటే మనమళ్ళు మనవరాళ్ల మీదనే పెద్దలకు ఎక్కువ ప్రేమ ఉండేది. అలా కలిసి ఉంటే కలదు సుఖము అనే సూత్రం ఆధారంగా ఆనాటి ఈనాటి సమిష్టి కుటుంబం అనగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి బలాన్ని చేకూర్చుంది. అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖము, అందరూ కలిసి ఉంటేనే సుఖాన్ని పొందవచ్చు అనేటువంటి సూత్రం ఆధారంగానే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువ బలంతో ఇన్నేళ్ల పాటు కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులలో కొందరి యొక్క మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అందరి కుటుంబ సభ్యులకు ఏది ఉపయోగకరమో అదే జరుగుతూ ఉండేది. మొత్తం కుటుంబానికి అక్కడకు వచ్చేదే అమలయ్యేది. అయితే స్వార్థపరతకు తావు తక్కువ, మన అనేటువంటి భావనకు అందరూ లోనై ఉండేవాళ్ళు. స్వార్థాన్ని తమ యొక్క స్వార్థాన్ని చూసుకోవడం పక్కన పెట్టి మన అంటే మనందరికీ అనేటువంటి మనందరిది అనేటువంటి భావన ఎక్కువగా వాళ్ళల్లో ఉంటూ వచ్చింది. మరీ ముఖ్యంగా రైతు కుటుంబాల్లో అయితే ఇంటి పనుల్లోనూ బయట పనుల్లోనూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా అందరూ కూడా కలిసి పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. శ్రామిక వర్గం అంతా కూడా దాదాపు ఈ విధమైనటువంటి భావనతోనే కొనసాగింది. ఊరిలో ఏదైనా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యం చేసేవారికి ఆనందాన్ని కలిగించేవారు. పెళ్లి లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు బయట పని, ఇంటిలో పని, మండపం ఇలాంటి అనేక కార్యాలు కార్యక్రమాలు అనేటివి ఉంటాయి. అందుకు ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా అక్క బావ ఇలాంటి సంబంధాలతోనే పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ కార్యంలో పాలు పంచుకొని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేవాళ్ళు, ఆనందాన్ని కలిగించేవాళ్ళు, వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నుముక అయ్యింది. ఇలా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండడము కాబట్టే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశము అనేసి అంటారు. సిరి సంపదలను పోగు చేసింది, ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపేలా చేసింది. మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబాలుగా మనం చెప్పుకోవచ్చు. రామాయణంలో కానీ రామాయణంలో ఉన్నటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కలిసి జీవించడానికే ఇష్టపడ్డారు. కాబట్టి అందరూ కలిసి ఉంటే ఏ విధమైనటువంటి కష్టాలకు ఎదురైనా సరే అందరం విజయాన్ని పొందవచ్చు అని ఆ అన్నదమ్ములు నిరూపించారు. అదేవిధంగా భారతంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుంటే ఏ విధంగా ఒక వర్గం నాశనమైందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రామాయణ భారతాలు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో మన అనేటువంటి భావన ఎక్కువగా నిలబడింది. కాబట్టి అందరూ ఒకటిగా కలిసి జీవితాన్ని పంచుకున్నారు. అయితే కాలం మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే విధంగా సాగుతూ ఉండదు. దీని మూలంగా కుటుంబం అనే మాటకు అర్థము నమూనానే మారిపోయింది. అయితే ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్రానికి, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంతో, స్వార్థం పెరిగిపోవడంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమైనాయి. చిన్న కుటుంబ భావన బలపడింది, దీనితో సమిష్టి వ్యవస్థ కాస్త వెస్టి వ్యవస్థగా మారింది. సమిష్టి వ్యవస్థ అంటే ఉమ్మడి కుటుంబం, వెస్టి వ్యవస్థ అంటే వ్యక్తిగత కుటుంబం, వెస్టి కుటుంబం అంటారు. సమిష్టి కుటుంబంలో అయితే అందరూ కలిసి ఉండేవాళ్ళు, వెస్టి కుటుంబంలో అయితే ఒక ఇంటి యజమాని, వారి భార్య, వారి పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. ఈ భావన బాగా పెరిగిపోయింది. వెస్టి కుటుంబాలు తయారవడంతో జీవన విధానంలో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునికత వల్ల శ్రమ విభజనలో కూడా మార్పులు వచ్చాయి.
స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్రం అనే మూడింటిపైన వెస్టి కుటుంబం ఆధారపడింది. అంటే ఆర్థిక స్వేచ్ఛ, నేను సంపాదించవచ్చు, నా భార్య సంపాదించవచ్చు. సమానత్వం, నా సంపాదన నాది, ఆ భార్య సంపాదన భార్యది, ఇద్దరి సంపాదన ఒకటైంది. వ్యక్తి స్వాతంత్రం పెరిగింది, నాకు కావాల్సిన వస్తువును నేను కొనుక్కున్నాను, మా ఆవిడికి కావాల్సినటువంటి వస్తువు మా ఆవిడ కొనుక్కున్నది. ఇలాంటి వ్యక్తి స్వాతంత్రం పెరిగిపోవడం అనేది జరిగింది. ఈ వెస్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, నిర్ణయాధికారము లభిస్తాయి. నేను ఎక్కువగా సంపాదించడం వల్ల నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించేది, ప్రత్యేక గౌరవం లభించేది, నిర్ణయాధికారం లభించేది, నా నిర్ణయాలు నేనే తీసుకునే స్వేచ్ఛ నాకు ఉంటుంది. అదే ఉమ్మడి కుటుంబంలో అయితే నేను ఏం పని చేయాలన్నా కానీ మా నాన్నని అడగాలి, ఆయన అంగీకారాన్ని తెలపాలి, అప్పుడే జరిగేది. ఇప్పుడు నా యొక్క సంపాదన మూలంగా నా స్వేచ్ఛ అనేది, నాకు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు అనేది నాకు లభిస్తూ ఉంది. ఇలా వ్యక్తి ప్రాధాన్యం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది. దీనివల్ల కుటుంబపరమైన వారసత్వ భావనలు అందుతాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. దేశీయ సాంస్కృతిక జీవన సాంప్రదాయాలు నిలుస్తాయా అని మరొక ప్రశ్న. మానవ సంబంధాలు, ఆప్యాయత అనురాగాలు ఉంటున్నాయా అనేది మరొక ప్రశ్న. ఆర్థిక స్వావలంబన కోసం భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించాల్సినప్పటికీ ఇదే జీవిత గమ్యంగా మారిపోయింది. అవసరానికైతే సంపాదించుకోవాలి, కానీ అవసరానికి మించి సంపాదన పరులమైపోయాము. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడుపుతూ, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. సంపాదనే జీవిత గమ్యము, జీవిత లక్ష్యము అయిపోయింది నేటి కాలంలో ఈ వెస్టి కుటుంబంలో. దీని మూలంగా పిల్లలు టీవీలకు, కంప్యూటర్లకు అతుకుపోయి అవే ఆటపాటలైపోయాయి. భాష పరిమితికి లోనైపోయింది, భావం సంకుచితమైపోయింది, అనుభూతులు లోపిస్తూ ఉన్నాయి. మిగిలిన పాఠాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే